హలో, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, వెల్కమ్ టు స్నేహిత. ఎస్, కలర్ఫుల్ శారీస్ తో ముస్తాబై మీ ముందుకు వచ్చింది మీ మా ఫేవరెట్ లేడీస్ లైవ్ షో గీతా కృష్ణ వారి ఫోర్ట్ కుటు చీర పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. గీతా కృష్ణ శారీ మందిర్ వారి ఫోన్ కుటు చీర పట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ లో ప్రోగ్రామ్ లకు ఎంటర్ అయ్యి కాలర్ కి వెల్కమ్ చెప్పే ముందు నాలుగు సెగ్మెంట్స్ గురించి ఒకసారి రిఫ్రెష్ చేసేసుకుందాం. మన ఫస్ట్ సెగ్మెంట్స్ వచ్చి బొమ్మాలి. ఇద్దరు స్టార్స్ ఫొటోస్ హాఫ్ హాఫ్ గా మీకు చూపిస్తాం, ఎవరా స్టార్స్ అనేది మీరు గెస్ చేసి చెప్పాలి. ఇక మన సెకండ్ రౌండ్ వచ్చేసి పదం పట్టు, పంచ్ లైన్ ఒకటి మీకు వినిపిస్తాము అండ్ అందులో నుంచి కీవర్డ్ ఒకటి గాయమవుతుంది. ఆ కీవర్డ్ని మీరు గెస్ చేయాలి. అఫ్ కోర్స్ ఆప్షన్ ఏబిసి కూడా మీకు ఇస్తాం. ఇక మన థర్డ్ సెగ్మెంట్ సొగసు చూడు తరమ. ఒక శారీ మీకు చూపిస్తాము, శారీకి సంబంధించి ఏ రకమైన చీర అది అని మిమ్మల్ని మేము అడుగుతాం, మీరు చెప్పాలన్నమాట. అఫ్ కోర్స్ దీనికి కూడా మేము ఆప్షన్స్ ఇస్తాం. ఇక మన ఫోర్త్ రౌండ్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ వచ్చేసి చెప్పుకొని చూద్దాం. సినిమాకి సంబంధించిన క్లిప్పింగ్ సాంగ్ ఏదైనా సరే మీకు చూపిస్తాము, దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతాను, రైట్ ఆన్సర్ అఫ్ కోర్స్ మీరు చెప్పిస్తారు. ఎంచక ఈ రౌండ్లో కూడా శారీస్ గెలుచుకోవచ్చు. సో ఈరోజు మన ఈ షోలో మెరవబోతున్నాయి గీతా కృష్ణ వారి శారీస్. సో ముందుగా ఆ ఫస్ట్ కాలర్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. హలో, నండి, మీ పేరు? నా పేరు సుధారాణి అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సుధారాణి గారు, ఇప్పుడు మీరు నేను కలిసి ఆడబోతున్నాం మన ఫస్ట్ రౌండ్ బొమ్మాలి. ఓకే, అలాగే కీర్తి గారు, ప్రోగ్రామ్ చాలా బాగా నచ్చింది. కీర్తి గారు, నచ్చిందా? అసలు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు అనుకోలేదు, ఇది కళా నిజం అన్నట్టుగా ఉంది. ప్రోగ్రామ్ స్టార్ట్ అవగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో స్వీట్. సో అన్ని రౌండ్స్ యాంకరింగ్ అంటే ఇంకా స్నేహిత ప్రోగ్రామ్ లో కీర్తి గారి యాంకరింగ్ అంటే సూపర్. థ్యాంక్ యూ. సో మా అన్ని సెగ్మెంట్స్ మీకు నచ్చాయి? అంటే నాకు పదం పట్టు కొంచెం బాగుందండి సార్, అంటే అన్ని బాగున్నాయి, నాలుగిట్లో పదం పట్టు చాలా బాగుంది. ఓకే, ఆ పదం పట్టుకే ఫ్యాన్స్ ఎక్కువయ్యారబ్బా. అవును, కీర్తి గారు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. నిన్న మా మేనల్లుడు బర్త్డే అండి, విశేష చెప్తారా? తప్పకుండా. ఏం పేరు? చంద్రశేఖర్ అండి. చంద్రశేఖర్ ఎక్కడ ఉంటారు? ఆస్ట్రేలియాలో అండి, ఎంఎస్ చేసి జాబ్ చేస్తున్నాడు. ఓకే, సో యా చంద్రశేఖర్ గారు, మీరు హ్యాపీ బర్త్డే మీరు చూస్తున్నారో చూడట్లేదో, మేబీ తర్వాత ఆన్లైన్ లో యూట్యూబ్ లో కూడా ఆఫ్ కోర్స్ మీరు ప్రోగ్రామ్ ని చూడొచ్చు, కాబట్టి మీకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను చెప్తానండి వాడికి, చూస్తాడు మీ మాటలు. యా, యూట్యూబ్ లో చూడొచ్చు కదా, మళ్ళీ టీవీ ఫైవ్. అదే వాడికి చెప్తానండి చూడమని. థ్యాంక్స్ కీర్తి గారు. యో వెల్కమ్ అండి. సినిమాలు గట్రా చూస్తూ ఉంటారా మీరు? చూస్తానండి. మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? అలా ఏం లేదండి, ఎవరు మూవీ బాగుంటే ఆ మూవీ చూస్తాను. రంగస్థలం చూశాను, మహానటి చూశాను. ఓ ఓకే, రెండిట్లో ఏ సినిమా బాగా నచ్చింది మీకు? అంటే రెండు బాగున్నాయండి, అలా చెప్పలేను. మహానటి అయితే ఆవిడ కీర్తి సురేష్ గారు చాలా బాగా చేశారు అనిపించింది. యా, రెండు టూ డిఫరెంట్ జానర్ మూవీస్ అఫ్ కోర్స్, రంగస్థలం అండ్ మహానటి అనుకోండి, దేనికదే రైట్. సో మన ఫస్ట్ రౌండ్ బొమ్మాలి రౌండ్ లో మీకోసం రాబోతున్న ఇమేజ్ చూద్దామా? అలాగే అండి, చూడండి. చూస్తున్నారా? చూస్తున్నాను కీర్తి గారు. ఎస్, ఏ ఒక్కరినైనా గెస్ చేయగలిగారా? అవి ఏమో అర్థం కావట్లేదు కీర్తి గారు, చాలా టఫ్ గానే ఇచ్చారు నాకు. రోజు అయితే ఇచ్చి నేను గుర్తుపెట్టి పేర్లు చెప్తా ఉంటాను. ఈ రోజు అయితే కొంచెం నాకు కష్టంగానే అనిపించింది. మన దాకా వచ్చేసరికి కష్టం అనిపిస్తుంది. అవును, లేకపోతే టీవీలో చూస్తున్నప్పుడు మనం అబ్బాయి ఇంత ఈజీ చెప్పలేకపోతుంది ఏంటి అయ్యో అనుకుంటాం.
కానీ ఒక్క హీరోయిన్ ని ఈజీగా పట్టలేదా అనుకుంటా ఉంటాను రోజు. కాదు, ఒక హీరోయిన్ ని మీరు ఈజీగా గెస్ట్ చేయవచ్చు. అది క్యాథరిన్ అండి, ఒక ఆవిడ క్యాథరిన్. ఒక ఆవిడ క్యాథరినా? నేను క్యాథరినే మీరు కష్టంగా గుర్తుపడతారేమో అనుకున్నాను బిట్ట, అదియే ఈజీగా గుర్తుపట్టారు. మీరు క్యాథరినే ఈజీగా గుర్తుపట్టారు, వెరీ గుడ్. క్యాథరిన్ సౌందర్యనా అండి? కాకపోవచ్చు. సౌందర్య కాదా అండి? క్లూ ఇవ్వండి కీర్తి గారు. చాలా చాలా చార్మింగ్ గా ఉంటుంది ఆవిడ ఫేస్, చాలా చాలా బబ్లీ, చాలా చాలా లైవ్లీగా ఉంటారు. చార్మీనా అండి? అండి నాకు తెలీదు, మీరే చెప్పాలి. చార్మియను సౌందర్యనా చార్మియా మీరే చెప్పాలి ఇప్పుడు. అంటే మీరు ఇచ్చిన క్లూన్ బట్టి అయితే చార్మీ అనుకుంటున్నానండి. చూద్దామా మరి అవునా కదా. ఓకే అండి. ఎస్ క్యాథరిన్ అండ్ చార్మీ అంట. ఎస్ ఆర్ నో? పర్ఫెక్ట్లీ రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్ గీతా కృష్ణ వారి సారీ మీరు గెలుచుకున్నారు. రైట్, మై నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో, నమస్తే కీర్తి గారు. హలో అండి. హలో కీర్తి గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. నా పేరు ప్రమిళ అండి, గుంటూరు నుంచి. ప్రమిళ గారు ఫ్రమ్ గుంటూరు, ఓకే. ఏంటి గుంటూరు కబుర్లు ప్రమిళ గారు? ఏముందండి, వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. ఏమండి? వర్షాలు పడుతున్నాయండి, వర్షాలు పడుతున్నాయి ఇక్కడ. బాగానేంది, కూల్ గానే ఉందండి. హ్యాపీగా ఉందా? అవునండి. వాతావరణం అంతా కూడా చల్లగా ఉందండి, బాగుంది. గాలి, ఈదురు గాలిలే వస్తున్నాయండి కొంచెం. అవునా? వేడిగా ఉంది. తప్పదు, ఇంకా ఈ కాలాన్ని మనం తట్టుకోవాల్సిందే. ఎండని కొమ్మలు తిట్టుకున్నాం కదా మొన్న మొన్నటి వరకు. అవునండి. మీరు టీవీ వాల్యూమ్ ఇమేజ్ చూసి వచ్చాక డెఫినెట్ గా మ్యూట్ లో పెట్టండి, ఓకే? రైట్ నౌ మీకోసం ఇమేజ్ చూపిస్తున్నా. చూసారా? చూసాం. అదే కొంచెం జూమ్, ఇంకొంచెం జూమ్ పెట్టినట్టు బాగుండేది కీర్తి గారు. అంటే కొంచెం చాలా క్లియర్ అదే అర్థమవుతుంది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అండి. అంతేనా, రాజశేఖర్ గారు కాదా ఒకరు? అంటే హైబ్రిడ్ బాలకృష్ణ గారి ఎలానే వస్తుంది కదా. మీరైనా క్లూ ఇస్తే ఇవ్వండి తప్పైతే. ఓకే, ఇమేజ్ ఫుల్ గా చూసి తప్పైతే అప్పుడు క్లూలు ఇచ్చుకుందాం మనం. ఏ, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎస్ ఎస్ ఎస్, యు ఆర్ రైట్. కంగ్రాచ్యులేషన్స్ గీతా కృష్ణ వారి సారీ కమీ సొంతం. చీరపట్టు పవర్డ్ బై న్యూస్ అండ్ గోల్డ్ హబల్ హెయిర్ ఆయిల్. ఎస్, మనం బొమ్మాలి రౌండ్ అయితే ఫినిష్ చేసుకున్నాము, ఇక మన సెకండ్ రౌండ్ పదం పట్టుని స్టార్ట్ చేద్దాం. ఎస్, హలో. హలో కీర్తి గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఖమ్మం నుండి. ఏం పేరు? కృష్ణవేణి, ఖమ్మం నుండి. కృష్ణవేణి గారు? ఎస్, కృష్ణవేణి గారు, ఏంటి కబుర్లు? మీతో మాట్లాడాలని ఇంత ముందు అనుకున్నానండి, అప్పుడు కాల్ కలవలేదు, ఇప్పుడు కలిసింది. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడటం. యా, సేమ్ హియర్. ఇంకా మనం మాట్లాడాలి. ఈ రోజు అసలు కలిసింది అనుకోలేదండి నేను. సో టైం కలిసి వచ్చింది మీకు ఈరోజు? అవునండి, అసలు ముందు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మరే అంత ముందు అంటే మీతో మాట్లాడలేకపోయానండి, వేరే వాళ్ళతో మాట్లాడాను. ఓకే, మీరంటే చాలా ఇష్టం మాకు. మీరు ఫోన్ కొట్టు చీర పట్టేస్తారు చూడండి, ఫస్ట్ లో అది బాగా ఇష్టం. థ్యాంక్ యూ.
ఏది మీరనండి ఒకసారి? ఫోన్ కొట్టు చీర పట్టు అవి అంటారు నాకు రాదు. మీరు అంటున్నా వారికి కూడా అప్పుడు బా మీరు బానే అంటున్నారు అంటున్నా. నేను అంటానండి. మరే సరే, మరి పదం పట్టడానికి సిద్ధమేనా? సిద్ధమేనండి. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే డాష్ పుడతాడు. కొడుకు పుడతాడండి. అవునా? కొడుకు కూతురు అల్లుడు అంట ఆప్షన్స్. కొడుకు అండి. ఇంత డెడ్ ఈజీగా ఇస్తున్నారు కాబట్టి అందరు ఫ్యాన్స్ అయిపోతున్నారు పదం పట్టు సెగ్మెంట్ కి. ఎస్, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. ఈజ్ రైట్ ఆన్సర్. కాంగ్రాచ్యులేషన్ గీతా కృష్ణ వారి, బ్యూటిఫుల్ శారీ మీ సొంతమే. నెక్స్ట్ కాల్. హలో. హలో, హాయ్ కీర్తి గారు. హాయ్, ఎవరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? గచ్చిబౌలి. ఓ, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు స్వప్న గారు ఇంట్లో? ప్రోగ్రామ్ కాల్ చేస్తుంటానండి. ఈ రోజు కాల్ కనెక్ట్ అవ్వండి. ఎస్, సినిమాలు చూస్తారా? చూస్తామండి. ఎవరు ఇష్టం మీకు? ప్రభాస్ ఇష్టమా? నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగా? ఓకే. సో మీకు పిల్లలు బాగుంటాయి? ఏమండి? ప్రభాస్ మూవీస్ బాగుంటాయి. ప్రభాస్ మూవీస్ బాగుంటాయి అందుకే ఇష్టమా? మీ పిల్లలు? ఒక బాబు అండి. ఏం చదువుతున్నాడు? చిన్నవాడండి. చిన్నవాడా? ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదా? ఏం పేరు? ఏం పేరు? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ జాబ్ కెళ్తారండి. జాబ్ కెళ్తారా? రైట్. మరి పదం పట్టడానికి రెడీయే కదా? ఓకే అండి. చెప్పైనా? చెప్పండి. తింటే గారెలు తినాలి, వింటే డాష్ వినాలి. ఏంటి ఆ డాష్? రామాయణమా, కురుక్షేత్రమా, భారతమా? ఏది ఫోనా? ఫోన్ పోగిందా? భారతమా? రామాయణం కాదా? భారతం అనుకుంటున్నా. ఏది ఫిల్ చేయండి? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. అది అది సంగతి. ఇదే రైట్ ఆన్సర్. కంగ్రాచ్యులేషన్స్, మీరు కూడా గీతా కృష్ణ వారి శారీ గెలుచుకున్నారు. ఎస్, ఇవాళ మన లైవ్ షోలో గీతా కృష్ణ వారి శారీస్ మనము యునో చూస్తున్నాము. ఇవాళ ఎస్ఎంఎస్ శారీ కూడా వారితే. సూపర్ అండ్ ఎక్సలెంట్ కలెక్షన్ ఉంటుంది గీతా కృష్ణ వారి దగ్గర. అన్ని రకాల చీరలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శారీ ఇప్పుడు ఎస్ఎంఎస్ శారీగా మీకోసం. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా మనకి లైట్ రోజ్ పింక్ లో వస్తుంది. అలాగే పళ్ళు తీసుకున్నట్టయితే మనకి షార్ట్ పళ్ళులో చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పటికి లైట్ మనకి పింక్ కలర్ మీద కూడా గోల్డ్ పట్టి టైప్లో కూడా ఒక లైన్ అనేది వస్తుంది. పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే మీకు బ్లూ కలర్ ఇచ్చాడండి. ఇక్కడ వచ్చినప్పటికి ఆక్వా బ్లూ ఇచ్చాడు. ఆక్వా బ్లూలో కూడా మనకి పళ్ళులో ఏ డిజైన్ అయితే చూసామో బార్డర్లో కూడా అదే కంటిన్యూషన్ ఇస్తూ ఇక్కడ వచ్చినప్పటికి యాంటిక్ జరీతోటి ఒక లైను, ఇక్కడ వచ్చేటప్పటికి రుద్రాక్ష డిజైన్తో కూడా ఒక ఫ్లవర్ టైప్లో మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ వచ్చేస్తుంది. మిడిల్ పార్ట్ తీసుకున్నట్టయితే ఈ రోజ్ పింక్ కలర్ ఆల్ ఓవర్లో వస్తుందండి ఇది. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి జరీ వర్క్ తోటి కూడా మనకి క్రీపర్ టైప్లో మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ అనేది మొత్తం కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ పార్ట్ చూద్దామండి. బ్లౌజ్ పార్ట్ తీసుకున్నట్టయితే మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి గోల్డ్ కలర్ జరీ బుటా తోటి మొత్తం అంతా కూడా జాల్ టైప్ వర్క్లో చేశారండి. రెడీమేడ్ స్టైల్ వస్తే స్టిచ్చింగ్ అయితే ఇది. ఎస్, ఇవాళ ఎస్ఎంఎస్ శారీ మనమంతా చూసొచ్చాం. ఎస్ఎంఎస్ చేయాల్సిన విధానం అండ్ ఆప్షన్స్ కూడా ఏబీసీ రూపంగా మీకు టీవీ 5 స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒక ఎస్ఎంఎస్ రేపు ఉదయం 9 గంటల లోపు చేయండి. గీతా కృష్ణ వారి అందమైన చీరని మీ సొంతం చేసుకోండి. రైట్, ఇక మనం ఎంటర్ అయిపోదాం మన థర్డ్ రౌండ్ లోకి. దాట్ ఇస్ సొగసు చూడ తెరమ. హలో. హలో,
హలో హాయ్ నమస్తే ఎవరు? హాయ్ కీర్తి. హాయ్. ఎలా ఉన్నామా? సూపర్ గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నా. వెరీ నైస్. కాల్ కలిసింది కదా అందుకని హ్యాపీ. యా. మీ పేరు? నా పేరు స్వర్ణలత గుంటూరు. స్వర్ణలత గారు ఫ్రమ్ గుంటూరా? అవునండి. యా. రోజుకి ఒక్క కాల్ అన్న అట్లీస్ట్ గుంటూరు కాల్ పడాల్సిందే. మా గుంటూరు ప్రేక్షకులు మీ అభిమానులు. టీవీ 5 హిందూ ధర్మం ఇవన్నీ చూస్తూనే ఉంటాం. సూపర్. ఇంకా చెప్పండి కబుర్లు. ఏమున్నాయమ్మా? గుంటూరులో ఇప్పుడే ఎండలు తగ్గుతున్నాయి. ప్రెజెంట్ గా ఉంది వాతావరణం. ఓకే. భోజనం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఒకరే ఉన్నారా ఇంట్లోని? నేను మా హస్బెండ్ ఉన్నారు అంకుల్. ఓకే. సో అంకుల్ ఏం చేస్తుంటారు? ఆయన అంటే మొన్నటిదా బిజినెస్ చేశారు, ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఓకే. సో ఇద్దరు ప్రశాంతంగా ఉంటున్నారా ఇంట్లో? పిల్లలిద్దరు పెళ్లిళ్ళు అయిపోయినాయి. అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే. సో ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారు? పాప ఏమో సిడ్నీలో ఉంటుంది, నాకు ఒక మనవరాలు. ఓకే. బాబుకి ఈ మధ్య పెళ్ళైంది, హైదరాబాద్ లోనే ఉంటాడు. ఓహో. సో సిడ్నీ వెళ్ళొచ్చారా లేదా? వెళ్ళొచ్చానమ్మా. బాగుందా అక్కడ? చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు? సిడ్నీ రోడ్లు, వాతావరణం. ఇక్కడికి తిరిగి రావాలనిపించిందా, అక్కడే ఉండాలనిపించిందా? ఎక్కడికే రావాలనిపించింది. ఎంతైనా మన మాతృదేశం, మన మాతృభూమి. మరే ఈ మట్టి వాసన, మట్టి వాసన ఉన్న సుఖం అక్కడ ఎక్కడ కనిపించదు. కొన్ని రోజులు టైం పడదు. కరెక్ట్. ఆల్ రైట్. సో మన థర్డ్ రౌండ్ సొగసు చూడ తరమాలో గీతా కృష్ణ వారి సారీ మీకోసం రాబోతోంది. ఒకసారి చూసి వచ్చేయండి. సారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ లోనే, ఫ్లోరల్ డిజైన్ కలర్ అనేది. ఈ కలర్ కూడా లేటెస్ట్ అండి. ఇది రేడియం కలర్ టైప్లో ఉంటుంది, పట్టులో కొత్త కలర్ ఇది. అలాగే మనం కాంబినేషన్ తీసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు దీనికి. ఈ పింక్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పై బోర్డర్లో మనకి పింక్ ఇస్తాడు. అలాగే ఇది మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి స్ప్రైడర్ టైప్లో మొత్తం శారీ అంతా అల్లుకున్నట్టుగా ఉంటుందండి. జెరీ వర్క్ అంతా కూడా పిల్స్లోకి మనం పైన ఏ చూసామో పిల్స్లో కూడా అదే కంటిన్యూషన్ వస్తుంది. ఈ ప్యారెట్ గ్రీన్ కింద మనకి పింక్ కలర్ బోర్డర్ పెద్ద తీసుకున్నారండి ఇక్కడ స్కర్ట్ బోర్డరు. పళ్ళు తీసుకున్నట్టయితే మనకి పళ్ళులో మనకి రెండు పళ్ళులు వస్తాయండి. ఒకటి చిన్న పళ్ళులు వచ్చేటప్పటికి సిల్వర్ జరీతోటి డోరియా టైప్ ఒక లైన్ వస్తుంది. అలాగే కొంచెం పైకి వచ్చేటప్పటికి మనకి కింద బోర్డర్లో మనం ఏ వర్క్ అయితే చూసామో ఆ వర్కే మనకి బోర్డర్లో పళ్ళులో కూడా ఇది ఒక డిజైన్ వస్తుంది. ఇప్పుడు శారీలో బ్లౌజ్ చూసినట్టయితే మనకి బోర్డర్ కలర్ ఏదైతే పింక్ ఉందో అదే కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వస్తుంది. చూసారా? చూస్తున్నానమ్మా. గ్రీన్ అండ్ పింక్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ. చాలా బాగుంది. యా. సో మనం చూసి వచ్చిన శారీ ఏ రకమైన చీర అన్నది మీరు చెప్పాలి. ఓకే. ఓకే. షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఆ మీకు? అంత పెద్ద లేదు, ఎప్పుడన్నా అంటే అకేషన్స్ అప్పుడు. అకేషన్స్ అప్పుడే వెళ్ళి షాపింగ్ చేసుకొస్తారు? అంతే. ఓపిక తక్కువ అయితే మీకు బేసికలీ షాపింగ్ చేయాలంటే బోల్డ్ ఓపిక ఉండాలి. చాలా ఓపిక ఉండాలి. అంత ఓపిక నాకు లేదు. వెళ్ళినా కూడా 5 మినిట్స్ లో అయిపోతుంది. వెళ్ళామా, 4-5 చూసామా, నచ్చినవి తెచ్చుకున్నామా, లేదా అంతే. ఇంకా అంతే. ఈ కలర్ ఈ రేంజ్ ఇంత ఇది అనుకుంటాను అంతే. మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఒకటి వెళ్ళిపోతారు, అది అడుగుతారు తీసుకొని వచ్చేస్తారు అంతే. యా. సో బనారస్ పట్టువా, ఆసాం పట్టువా, ఉప్పాడ పట్టువా మనం చూసి వచ్చిన చీర ఏదనిపిస్తుంది మీకు? నాకైతే ఉప్పాడ అని అనిపిస్తుంది. నాకు నచ్చలేదు అది. నచ్చలేదా? ఉప్పాడ పట్టు డిజైన్ లా లేదు కదా, సాఫ్ట్ మెటీరియల్, అది చూడగానే ఉప్పాడ చెప్పేసేయచ్చు. అంకుల్ని కొనిపెట్టమనండి మీకు. ఉప్పాడ పట్టు తీసేయండి, బనారస్ పట్టు, ఆసాం పట్టు రెండు మిగిలింది. ఒక ఐడియా లేదు ఏ చీరల గురించి. పదం పట్టు అన్ని అయితే చెప్పేసేదాన్ని ఇందాక. ఏమంటారు? పదం పట్టు వచ్చింది కదా, అదైతే ఈజీగా చెప్పేసేదాన్ని. పదం పట్టు కదా, పదం పట్టువే హార్డ్ రౌండ్ అవుతుందేమో అనుకున్నాము. కొంచెం కష్టంగా అడగాలా అడగొద్దా, ఈజీగా అడగాల, చెప్పగలుగుతారా లేదా, ఓ తర్జన వర్జన పడ్డాం గానీ అందరి ఫేవరెట్ సెగ్మెంట్ పదం పట్టువే అవుతుంది. అవును, అదే చాలా ఈజీగా ఉంది. పైగా ఆప్షన్స్ ఇస్తున్నారు కదా, అది ఇంకా అందుకని ఈజీ అవుతోంది.
ఆప్షన్స్ ఇస్తున్నాం అని ఈజీగా అవుతుందా? మరి దీనికి కూడా ఉంది ఆప్షన్, ఈజీగా చెప్పేయొచ్చును, మరి ఎందుకో గమనించట్లేదు మీరంతా కూడా. ఉప్పాన పట్టు కాదన్నాను, బనారస్ పట్టు ఆసాం పట్టు ఉంది. బనారస్ అంటే అసలు ఆ క్లాత్ తెలిసిపోతుంది హెవీనెస్, ఇదేమో లైట్ వెయిట్ లో ఉంది. అలా కొంచెం ఆలోచించే అయిపోతుంది, కానీ అలా ఆలోచించట్లేదు మీరంతా. ఈజీగా చీర వచ్చేసేయాలనుకుంటున్నారు, అది ప్రాబ్లం. ఓకే, ఇంకా అస్సాం పట్టు అనుకుంటున్నాను మరి. మళ్ళీ అది కూడా నాకే భిక్ష, అస్సాం పట్టు అస్సాం పట్టు లైట్ వెయిట్ అను కొత్త రకంగా అనిపిస్తుంది కదా, సో అస్సాం పట్టుకు వెళ్తున్నాను. నేను అంత స్టోరీ చెప్తే అందులో నుంచి మీకు కావాల్సిన లైన్ ఎంచుకొని అప్పుడు అస్సాం పట్టు అని ఫిక్స్ అయ్యారు. బి అస్సాం పట్టువే రైట్ ఆన్సర్. గీతా కృష్ణ వారి సారీ మీకు కన్ఫర్మ్ లేండి, కంగ్రాచులేషన్స్. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, ఎవరు? నా పేరు శుభాంక. శుభాంక, బాగుంది నీ పేరు. థ్యాంక్ యూ అక్క. ఎస్, ఎక్కడి నుంచి? నిజామాబాద్ అక్క. నిజామాబాద్ నుంచి ఏం చేస్తుంటావు? బీటెక్ సెకండ్ ఇయర్ అక్క. బీటెక్ సెకండ్ ఇయర్, నో కాలేజ్ టుడే? హాలిడేస్ అక్క. హాలిడేస్, ఇంకా రీఓపెన్ అవ్వలేదా? ఇంకా కాలేవు అక్క. ఓకే, సో టీవీ 5 రెగ్యులర్ గా చూస్తుంటారా ఇంట్లో అందరు? ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి సర్ప్రైజ్? నువ్వు ఈ రోజు సారీ గెలుచుకుంటే మీరు కొంచెం హెల్ప్ చేయండి అక్క. నేను హెల్ప్ చేయనా? మీ సారీ చాలా బాగుంది అక్క. తప్పకుండా చెల్లి, థ్యాంక్ యూ. మరి గీతా కృష్ణ వారు నీకోసం ఏం చీర చూపిస్తున్నారో ఒకసారి చూడు. శారీలో మనం బోర్డర్ తీసుకున్నట్టయితే డబుల్ బోర్డర్ వస్తుందండి శారీలో. పైపాట్ బోర్డర్లో మనకి ఒకటి ప్యాచ్ బోర్డర్ వచ్చింది, ఒకటి వీవింగ్ అండి. మొత్తం అంతా కూడా మనకి వర్క్ తోటి వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేటికి మనకి రుద్రాస్ టైప్లో ఒక స్టోన్ వస్తుంది, ఇక్కడ వచ్చేటికి డైమండ్ డిజైన్ అండి. ఈ డైమండ్ డిజైన్లో కూడా మనకు మొత్తం అంతా కూడా చాలా రిచ్గా ఉంటుంది వర్క్ ఇది. శారీలో ఇప్పుడు మిడిల్ పార్ట్ వర్క్ తీసుకున్నట్టయితే మీకు ఇదంతా కూడా మనకి పల్స్ వర్క్ టైప్లో స్టోన్ తోటి కలిపి చేశారండి. ఇది కింద పార్ట్లో కూడా మనం పైపాట్లు ఏదైతే చూసామో కింద పార్ట్లో అదే కంటిన్యూషన్ వస్తుంది. అలాగే మనం పైపాట్లు చూసిన బార్డర్ను కూడా మనకి కిందలో కింద డబల్ బార్డర్లో చూసుకోవచ్చండి. ఇక్కడ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు అండి. ఇది ఆల్ ఓవర్లోనే కింద ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం బిగ్ సైజులో కొంచెం బ్రాడ్ వర్క్ అనేది కొంచెం మూడు ప్యాచ్ల టైప్లో వచ్చింది మనకి ఇక్కడ. శారీలో ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకున్నట్టయితే బ్లౌజ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అదే రన్నింగ్లో ఇచ్చి మనకి బార్డర్ మట్టుకు మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పటికి ఈ బార్డర్ అనేది ఫుల్ కంటిన్యూషన్లో మనకి వచ్చేస్తున్నాను. ఆరెంజ్ పైన గోల్డెన్ కలర్ వర్క్ వచ్చింది శారీ అంతా కూడా, వెరీ నైస్ వర్క్. శారీస్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది శారీ కదా? నువ్వు చీరలు కట్టుకుంటావా ఇంతకి? కట్టుకోనక్క. ఒక్కసారైనా కట్టుకున్నావా లేదా ఎప్పటిదాకా? కట్టుకోలేదక్క. అయ్యో, లంగావని వేసుకుంటావా అయితే? నువ్వు కాదక్క, డ్రెస్సెస్ అక్క. లంగావని కూడా వేసుకోవా, డ్రెస్సెస్ వేసుకుంటావు? అవునక్క, నాకు ఇష్టం ఉండే అక్క శారీస్ అంటే ఎక్కువ. సో సాడ్, కానీ నువ్వు ఎట్లా చెప్తావు ఏమో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఎట్లయినా చీకట్లో బాణం వేస్తావు నాకు తెలుసులే. ఫ్యాన్సీ శారీయా, జూట్ సిల్క్ శారీయా, జాస్మిన్ జార్జెట్ శారీయా? మొట్టమొదటి శారీ నువ్వు కొనుక్కున్నప్పుడు, నువ్వు వేసుకోవాలనుకున్నప్పుడు గీతాకృష్ణ వనస్థలిపురంలో ఉంది హైదరాబాద్ లో, ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళి మరి వేసుకో, సూపర్ ఉంటాయి ఇక్కడ చీరలు. సరేనా? సరేనా? ఇది అనుకున్నాను దానికే వేస్తావని బాణం. ఫ్యాన్సీ శారీ కాదు, ఆఫ్ కోర్స్ పీసీ ఆప్షన్స్ ఉన్నాయి నీకు. జూట్ సిల్క్ శారీ అండ్ జాస్మిన్ జార్జెట్ శారీ అని, జూట్ సిల్క్ శారీ అండ్ జాస్మిన్, బీసీ ఉంది. అదే చూస్తున్నా ఏం చెప్పొచ్చా నీకు అని. నీకేం అసలు చీరల గురించి ఏబీసీ కూడా తెలియదే. జూట్ అంటే కొంచెం యునో సాఫ్ట్గా ఉండదు మెటీరియల్, కొంచెం బరుబరుగా కొంచెం యూనో
బియ్యం సంచి క్లాత్ మిక్స్ అయినట్టు ఉంటది. జార్జెట్ అక్క, జాస్మిన్ జార్జెట్. సో బి కాకూడదు, సి అవ్వాలి అంటున్నాం. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్. సారీ గెలుచుకున్నావు గీతా కృష్ణ వారిది. సో ఫినిష్ అయిపోయింది మన థర్డ్ సెగ్మెంట్ కూడా. ఇక మన ఫైనల్ రౌండ్ లోకి మనం వెళ్ళిపోదాం. దట్ ఈస్ చెప్పుకోండి చూద్దాం. హలో హలో హలో, ఎవరండి అక్కడ? మేము పద్మావతి అండి. నా పేరు పద్మావతి గారు. ఎక్కడి నుంచి? నాగర్ల అండి. ఏం చేస్తుంటారు పద్మావతి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏ టీవీ వాల్యూమ్ తగ్గించట్లేదు? ఎవరైనా టీవీ చూస్తున్నారా ఇంట్లో? ఉన్నారండి. మీరు మాత్రం కొంచెం దూరం వచ్చేయండి, మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకేనండి. సో మీరు సినిమాలు చూస్తారా? తక్కువ అండి. టీవీలో వచ్చే సినిమాలు అట్లీస్ట్ చూస్తారు కదా? చూస్తానండి. ఎస్. సో రైట్ నౌ మీకోసం క్లిప్పింగ్ రాబోతోంది, చూసిరండి మాట్లాడుకుందాం. రైట్, చూసారా? చూస్తున్నానండి. ఇంకా ఇంకా చూస్తున్నారా? మరి మనం చూసొచ్చిన సినిమా పేరేంటే శ్రీమంతుడు. మరి శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సొంతూరు పేరు ఏంటి? ఆప్షన్ ఏ దేవరకొండ, ఆప్షన్ బి దేవాపూర్, ఆప్షన్ సి మణికొండ. దేవరకొండ అండి. ఆప్షన్ ఏ అంటున్నారు కదా? దేవరకొండ. ఇదే రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్, సారీ గెలుచుకున్నారు. మా నెక్స్ట్ కాలర్ ప్లీజ్. హలో. హలో, హాయ్ కీర్తి. హాయ్ అండి, ఎవరు? నేను ధనలక్ష్మి, గుంటూరు జిల్లా నుంచి. మీరు గుంటూరా? ధనలక్ష్మి గారు ఎలా ఉన్నారు? ధనలక్ష్మి గారు ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు? చాలా బాగున్నాను. శారీ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారండి. మీ పాప బాగా అలర్ట్ చేస్తుందా? చాలా. అల్లరి మంత్లో బాబుదు, పాపది బర్త్డే ఉంది కదా, బాబుది అనుకుంటా. అవును, శ్రీజన్ బర్త్డే ఈ మంత్ లో. సో స్వీట్, బాగా గుర్తు పెట్టుకున్నారు. గుర్తు పెట్టుకున్నాం. ధనలక్ష్మి గారు ఏంటి ఇంట్లో స్పెషల్ ఈ రోజు? స్పెషల్ ఆ చామదం పులుసు. సేమ్ మ్యాచింగ్, మేము కూడా అంతే. యమ్మీ యమ్మీగా ప్రిపేర్ చేసింది మా తోటకోళ్ళు ఈరోజు. అవునా? అయిపోయాయా భోజనాలు మీ ఇంట్లోని? అయిపోయినండి. ఒక్కరే ఉంటారా ఈ టైంకి? ఈ టైంకి ఒక్కరే ఉంటా. ఒక్కరే కూర్చొని తింటారా? మరి తప్పదుగా. టీవీ చూస్తాం, మరి ఆఫ్ కోర్స్ తప్పదు అనుకోండి. కానీ అస్సలు పోదు నాకైతే అలాగా. తప్పదుగా, స్కూల్కి వెళ్తారు. ఎవరు బిజీలో మీకు అలవాటు అయిపోతుందిగా? అలవాటు అయిపోతుంది. ఆఫ్ కోర్స్ మీ ఇంట్లో మీరు తినేటప్పుడు టీవీ ఆన్ అయి ఉంటది కదా? ఆన్ అయి ఉంటదిగా. మరే సరే, క్లిప్పింగ్ చూసొద్దామా ఒకసారి? క్లిప్పింగ్ ని చాలా జాగ్రత్తగా చూడండి. ఎస్, చూసారా? చూసాను కీర్తి. ఈ సినిమా చూసారా? చూడలేదు కీర్తి, సినిమాలు తక్కువ చూస్తాను. ఆ సినిమా బోల్డ్ సార్లు వచ్చింది అసలు టీవీలో. టీవీలో కూడా తక్కువే చూసాను. మరి ఏం చేస్తారు మీకు ఎట్లా టైం పాస్? సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడక, టీవీలో చూడక, ఎట్లా అంటే? నేను ఎక్కువ న్యూస్, ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. ఓకే. సో సినిమా కంప్లీట్ అవ్వాలంటే 3 గంటల టైం మీరు కేటాయించాలి కాబట్టి చూడండి. ఓకే. అయితే ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న, ఆఫ్ కోర్స్ మీరు ఈజీగా చెప్పచ్చు క్లిప్పింగ్ జాగ్రత్తగా చూసి విని ఉంటే. పోసాని కృష్ణమురళి ఎవరి మనసు నొప్పించకూడదు అన్నారు? ఆప్షన్ ఏ ఆడవారిని, ఆప్షన్ బి అన్నలను, ఆప్షన్ సి తండ్రిని. ఆప్షన్ ఏ అనుకుంటున్నాను. ఎందుకంత డౌట్ఫుల్ గా చెప్పారు?
ఆడవారి మనసు నొప్పింటి కూడదని అంటారు కదా అని అంత చెప్తారు కదా డైలాగ్. ఇదే రైట్ ఆన్సర్. నవ్వుతా కూడా పర్ఫెక్ట్ గా మీరు అమ్మాయి ఈజీ క్వశ్చన్ అడిగింది కీర్తి అనుకోవచ్చును. ఎస్ కంగ్రాచ్యులేషన్స్ గీతాకృష్ణ శారీ మందిర్ వనస్థలిపురం వారి శారీ మీరు గెలుచుకున్నారు. ఎస్ సో ఇంతటితో మన సెగ్మెంట్స్ అన్ని ఫినిష్ అయిపోయాయి. ఇక నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ ఎవరో చూసుకుందాం. నిన్నటి ఎస్ఎంఎస్ విన్నర్స్ లక్ష్మీ హైదరాబాద్, వనజ కాకినాడ. కంగ్రాచ్యులేషన్స్ అమ్మాయిలు, చెరొక అందమైన చీరని గెలుచుకున్నారుగా. థ్యాంక్ యూ సో మచ్ ఎస్ఎంఎస్ చేసినందుకు. అన్నట్టు మీరంతా కూడా ఎస్ఎంఎస్ చేయండి, అందమైన చీరని మీ సొంతం చేసుకోండి. అఫ్ కోర్స్ ఇప్పుడు హిందూ ధర్మం ఛానల్లో కూడా మీరు ఎంచక్కగా చీరలు గెలుచుకోవచ్చు, ఎందుకంటే అదృష్ట లక్ష్మి లైవ్ షో అక్కడ ప్రసారం అవుతుంది కాబట్టి. ఇక నేను కలుస్తాను మళ్ళీ రేపు మధ్యాహ్నం. అంతవరకు టాటా. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై గీతాకృష్ణ వనస్థలిపురం అండ్ అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట్. ఫోన్ 9676292914.